హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మన ఛానల్ టెక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మీరు కనుక విండోస్ 10 యూస్ చేస్తుంటే ఈరోజు విండోస్ కీ యూస్ చేసి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానమాట కీబోర్డ్లో. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు మీ చేసే వర్క్ని చాలా సింప్లిఫై చేస్తాయన్నమాట. సో ప్రతిసారి మౌస్ యూస్ చేసి చేయకుండా ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. సో మన దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు సెర్చ్ బార్ అనుకోండి, సో విండోస్ కీ మీద ట్యాప్ చేసి డైరెక్ట్ సెర్చ్లోకి వెళ్లకుండా విండోస్ ప్లస్ ఎస్ ట్యాప్ చేసి మీకు డైరెక్ట్గా సెర్చ్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట మీ కీబోర్డ్ మీదకి. సో చూడండి, ఇట్లా ట్యాప్ చేసి మామూలుగా మీరు ఏమైనా టైప్ చేస్తేనే కదా సెర్చ్ బార్ వచ్చేది. సో అలా కాకుండా విండోస్ ప్లస్ ఎస్ అని ట్యాప్ చేసి సెర్చ్ బార్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విండోస్ ప్లస్ ఈ మీద ట్యాప్ చేస్తే మనకి సో డైరెక్ట్గా ఫైల్ మేనేజర్ అని ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి ఏంటంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్స్ ఎత్తుక్కోకుండా ఊరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ ప్లస్ ఆర్ ట్యాప్ చేస్తే మనకి ఏంటంటే డైరెక్ట్గా రన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో రన్ అనేది ఎందుకు అంటే మనకి ఏదైనా కొన్ని కమాండ్స్ని మనం యాక్సెస్ చేయాలంటే మనం రన్లో నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో రన్ అనేది ఓపెన్ అవుతుంది విండోస్ ప్లస్ ఆర్ ట్యాప్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సెంటర్ ఓపెన్ చేయాలంటే, సో యాక్షన్ సెంటర్ అంటే మనకి విండోస్ ప్లస్ ఏ ట్యాప్ చేస్తే మన కంప్యూటర్కి ఏమైనా అప్డేట్స్ వచ్చినా లేదా మన ల్యాప్టాప్కి ఏమైనా అప్డేట్స్ వచ్చినా, సో ఏదైనా నోటిఫికేషన్స్ ఉన్నా లేదా మనం ల్యాప్టాప్ సంబంధించి కొన్ని ఉంటాయి కదా, హాట్స్పాట్ కావచ్చు, ఫుల్ ట్యాబ్లెట్ మోడ్ కావచ్చు, ఏరోప్లేన్ మోడ్ కావచ్చు, సో ఇవన్నీ ఏంటంటే మనకి విండోస్ ప్లస్ ఏ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఈ టైప్లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనకి ఏమేమి ఉన్నా అన్నీ వచ్చేస్తాయి అన్నమాట మనకు ఉండే యాక్సెస్ ప్యానెల్లో మొత్తం. సో చూడండి, విండోస్ ప్లస్ ఏ ట్యాప్ చేస్తే మనకి ఈ టైప్లో సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విండోస్ ప్లస్ ఐ అనమాట. సో చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ విండోస్ ప్లస్ ఐ ట్యాప్ చేస్తాను. మామూలుగా అయితే సెట్టింగ్స్ ఇలా ఓపెన్ చేయాలి కదా, సో అలా కాకుండా విండోస్ ప్లస్ ఐ ట్యాప్ చేసి మీకు ఏంటంటే డైరెక్ట్గా సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట. సో మీరు ఏదైనా సెట్టింగ్స్లో ఏమైనా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మీరు విండోస్ ప్లస్ ఐ ట్యాప్ చేసి వెంటనే సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి, దాని నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ ప్లస్ ఎల్ ట్యాప్ చేస్తే కనుక మీ సిస్టమ్ అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏంటంటే లాక్ సిస్టమ్ కానీ స్లీప్ మోడ్లోకి వెళ్ళి మామూలుగా డైరెక్ట్గా సెట్ చేయకుండా విండోస్ ప్లస్ ఎల్ ట్యాప్ చేసి మీకు సిస్టమ్ లాక్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక మ్యాటర్ టైప్ చేస్తున్నారనుకోండి, సో టైప్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి ప్రతిసారి కీబోర్డ్ చేంజ్ చేసుకోలేరు కదా. సో ఒకసారి తెలుగు ట్యాప్ చేయాలన్నప్పుడు అక్కడ ట్యాప్ చేయడం, మళ్ళీ తెలుగు టైప్ చేయకుండా సో విండోస్ ప్లస్ స్పేస్ బార్ ట్యాప్ చేస్తే మీరు మీ సిస్టంలో ఏవే కీబోర్డ్స్ అయితే ఇన్స్టాల్ అయి ఉన్నాయో సో ఆ కీబోర్డ్స్ మొత్తం మీకు సైడ్ లిస్ట్ కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ నుంచి ఏ కీబోర్డ్ కావాలో ఆ కీబోర్డ్ స్విచ్ చేసుకొని ఇంగ్లీష్లో టైప్ చేయడం, సో ఎక్కడైనా తెలుగు టైపింగ్ కావాలన్నప్పుడు విండోస్ ప్లస్ స్పేస్ ట్యాప్ చేస్తే కీబోర్డ్ చేంజ్ అవుతుంది, మళ్ళీ తెలుగు టైప్ చేయడం, మళ్ళీ ఇంగ్లీష్ చేంజ్ చేసుకోవడం, సో ఇలా అనేది మీకు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. మీరు ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేసేటప్పుడు ఈ విధంగా ఏంటంటే మీరు చాలా అంటే చాలా స్పీడ్గా ఈ టైప్లో చేసేసేయచ్చు అనమాట వర్క్ అనేది, ఫాస్ట్గా కీబోర్డ్ స్విచ్ చేసుకోవడం కానీ ఇలాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేసే రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా, సో మనం ఆల్రెడీ ఒక 2 డేస్ బ్యాక్ ఓపెన్ చేసిన, 3 డేస్ బ్యాక్ ఓపెన్ చేసిన, ఏమేమి యాప్స్ ఓపెన్ చేసాం, ఏమేమి రన్ చేసాం మన సిస్టంలో, సో ఇవన్నీ కొన్ని కీవర్డ్స్తో తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ కీవర్డ్ వచ్చేసి మీరు విండోస్ ప్లస్ ట్యాబ్ టైప్ చేయండి. సో రెండు ఒకేసారి ప్రెస్ చేస్తే మీరు ఏమేమి ఓపెన్ చేశారో మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ చెప్తాను, విండోస్ ప్లస్ ట్యాబ్ ఓపెన్ చేసి మీకు నావిగేషన్ కీస్ ఉంటాయి చూసారా, సో మీరు ఏంటంటే నావిగేషన్ కీస్తో మనకి ఇక్కడ 7th ఆగస్ట్ వరకు మనం ఏమేమి యూస్ చేసాం మొత్తం ఉంటుంది అనమాట. సో మీరేంటంటే నావిగేషన్ కీస్తో కిందకి పైకి స్క్రోల్ చేసుకొని మీరు ఏమేమి ఓపెన్ చేశారు, సో చూడండి నేను 20th ఆగస్ట్ ఇది ఓపెన్ చేశాను, 14th ఆగస్ట్ ఆటో క్యాడ్ ఓపెన్ చేశాను, సో 9th ఆగస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. సో ఇలా మీరు ప్రీవియస్గా ఏమేమైతే రీసెంట్ యాప్స్ ఓపెన్ చేశారో సో వాటిని కూడా చూసుకోవచ్చు అనమాట ట్యాబ్ ప్లస్ విండోస్ టైప్ చేస్తే. అండ్ నెక్స్ట్ విండోస్ ప్లస్ నావిగేషన్ కీస్ మీద ట్యాప్ చేస్తే కనుక మీరు ఏదైనా బ్రౌజర్ యూస్ చేస్తున్నాను అనుకోండి, సో మీరు దాని మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి బ్రౌజర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, నాకేదంటే చిన్నగా ఉంది, దాన్ని అక్కడ మౌస్తో వెళ్ళి పెద్ద చేసుకోకుండా మీరు ఏంటంటే విండోస్ ప్లస్ నావిగేషన్ కీస్లో పైకంటే ఇట్లా ఫుల్ స్క్రీన్ అవ్వడం లేదా సైడ్కి పెడితే సైడ్ కావచ్చు, మళ్ళీ ఓన్లీ జస్ట్ నావిగేషన్ కీస్తోనే మొత్తం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో నేను చూపిస్తున్నా కదా, సో చాలా స్పీడ్గా క్లోజ్ చేయడం కానీ నా మౌస్ ఏమో అక్కడే ఉంది, నేను ఏమంటే స్పీడ్గా కంట్రోల్ చేస్తున్నా కదా. సో నెక్స్ట్ వచ్చేసి విండోస్ ప్లస్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా నావిగేషన్ కీస్, సో వాటితో ఏంటంటే మీరు దీన్ని పెద్దది చేయడం చిన్నది చేయడం కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మల్టీటాస్కింగ్ కూడా ఈ రెండు ఈ క్యూస్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైనా రెండు యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే వీటితో ఒకేసారి రెండు యాప్స్ని ఓపెన్ చేయొచ్చు అనమాట, మీకు మౌస్ అవైలబిలిటీ లేనప్పుడు కానీ లేదా మౌస్తో అంత ఫాస్ట్గా వర్క్ చేయలేనప్పుడు ఏంటంటే ఈ నావిగేషన్ కీస్తో చాలా ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు అనమాట. సో మన వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి టాస్క్ మేనేజర్ అనమాట. సో టాస్క్ మేనేజర్ అంటే మోస్ట్లీ ఏంటి, మనం ఏమైనా రీసెంట్ యాప్స్ ఏమేమి బ్యాక్గ్రౌండ్లో ఏమేమి యాప్స్ రన్ అవుతున్నాయి, ఎంతెంత డేటా కన్జ్యూమ్ చేస్తున్నాయి, ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తున్నాయని తెలుసుకోవడానికి టాస్క్ మేనేజర్ యూస్ చేస్తాం. సో ఏదన్నా ప్రోగ్రామ్ అనేది అన్వాంటెడ్గా రన్ అవుతున్నప్పుడు దాన్ని క్లోజ్ చేయడం కూడా మనం టాస్క్ మేనేజర్ యూస్ చేస్తాం అనమాట. సో టాస్క్ మేనేజర్ అంటే మనం ఏం చేస్తాం, నార్మల్గా ఇక్కడ విండోస్ మీద ట్యాప్ చేసేసి మనం ఏంటి టాస్క్ మేనేజర్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ టాస్క్ మేనేజర్ని సెర్చ్ చేస్తే కానీ మన టాస్క్ మేనేజర్ రాదు. సో అదే ఈరోజు ఏంటంటే
ఒక మూడు కీస్ చెప్తాను. సో ఆ మూడు కీస్తో కూడా మీరు ఏంటంటే టాస్క్ మేనేజర్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట. మీ కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎస్కేప్ అని ఉంటుంది. సో ఎస్కేప్ అంటే కీబోర్డ్ టాప్లో ఉంటుంది అనమాట, లెఫ్ట్ కార్నర్లో. సో ఎస్కేప్ మీద ఈ మూడు ఒకేసారి కనుక మీరు ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా మీ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో పర్మిషన్ అడుగుతుంది ఎస్ఆర్ నోన్. సో మీరు ఎస్ మీద క్లిక్ చేసేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు ఏంటంటే ప్రతిసారి దాంట్లోకి వెళ్ళి రన్ చేయకుండా షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎస్కేప్ అని మూడు కనుక ఒకేసారి ట్యాప్ చేస్తే మీకు డైరెక్ట్గా టాస్క్ మేనేజర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మీరు టాస్క్ మేనేజర్లో మీ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి యాప్స్ రన్ అవుతున్నాయి, సో ఎంతెంత డేటా కన్జ్యూమ్ చేసి మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇది పార్ట్ వన్. పార్ట్ టూలో ఇంకా చాలా అమేజింగ్ టిప్స్ ఉన్నాయన్నమాట. సో కీబోర్డ్కి సంబంధించి కానీ ఫైర్ ఫాక్స్ క్రోమ్కి సంబంధించి చాలా అంటే చాలా టిప్స్ చెప్తాను, ప్రతి ఒక్క కీబోర్డ్ టిప్స్. సో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో మన ఛానల్లో వర్చువల్ బాక్స్ సంబంధించి కొన్ని వీడియోస్ వస్తున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి విండోస్లో మన యాపిల్ ఓఎస్ ఎలా రన్ చేయాలి అనే దాని మీద కానీ, ఖాళీ లైనెక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని మీద కానీ, సో ఫ్యూచర్లో నేను దాని మీద వర్క్ చేస్తున్నాను అనమాట. సో అవి మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.